అమ్మవారి దీవెనలు ఆశీస్సులతో అందరి సమన్వయంతోనే శ్రీ పోలేరమ్మ జాతరని దిగ్విజయంగా పూర్తి చేశామని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదరమల్లి రామకుమార్ రెడ్డి తెలిపారు. జాతర ముగింపు రోజున సుమారు 4 లక్షలకు పైగా భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారన్నారు. ఈ ఏడాది పలు మార్పులు చేయడంతో పాటు భక్తులకి అన్ని వసతులు సమకూర్చడం జరిగిందన్నారు. అమ్మవారి దర్శన భాగ్యం చాలా బాగా జరిగిందని తెలియజేయడం సంతోషంగా ఉందన్నారు. నెల్లూరు డైకాస్ రోడ్లోని నేదరమల్లి బంగ్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించి జీవో జారీ చేసింది. 3 వారాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోరిక మేరకు అడిగిన వెంటనే ఈ జాతరని స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం, అది జీవో ద్వారా అమలు కావడం, మొన్న 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలతో చివరి రోజున 4 లక్షల పైచిలకు జనాభా అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందడం జరిగింది. ఈసారి పలు మార్పులు చేయటం సౌకర్యవంతంగా జాతరని అధికారులు సొంతంగా భావించి అందరు కలిసికట్టుగా పనిచేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరికి ఒక మంచి దర్శనం కలగటం, పూర్తిగా భిన్నంగా ఇదివరకటి జరిగిన జాతరలకు భిన్నంగా విరూప మండలం పోయేదాకా కూడా అమ్మవారి విగ్రహం అలాగే ఉండటం, పార్కింగ్ సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరూ ఒక మంచి దర్శనం భాగ్యం కలిగిందని తెలియజేయడం, చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా వచ్చే సంవత్సరానికి అవి సరిచేస్తామని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈసారి రాలేకపోయిన వారు, కష్టం వద్దనుకున్న వారు తప్పకుండా 5 సంవత్సరం రావాలని ఇదే వెంకటగిరి ప్రజల ఆహ్వానంగా భావించి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను.